మనం ఈరోజు చామగడ్డ కర్రీ చేసుకుంటున్నామండి. టమాట వేసి ఇట్లే కాయలు కాయలు చేసుకుంటాను. ముందుగా అయితే ఉసికే ఉంటుంది కదా, దుంపలు కదా, భూమిలోకి వెళ్తుంది కదా, మంచిగా కడుక్కోవాలి. నేను రెండు సార్లు కడుక్కున్నా, మళ్ళీ ఇంకొకసారి కడుగుతున్నాను. కుక్కలు వేసుకుంటాను, ఇవి కడిగి అన్ని చిన్న చిన్న సైడ్ తీసుకున్నాను. నేను ఇట్లే కాయలు కాయలు వండుతాను. ఇవి ఒక రెండు విజిల్లు వచ్చినంత వరకు ఉంచుకోవాలండి. విజిల్ వేయిందండి, రెండు విజిల్లే పెట్టాను ఉడికిని. మరీ మెత్త ఉడికితే ఒలుచుకోవడానికి కూడా రాదు కదా, పొట్టు తీసుకోవాలి కదా, అందుకొరకు రెండు విజిల్లే పెట్టాను. ఇంట్లోకి వెళ్ళి తీస్తాయి, నీళ్ళలోకి వెళ్ళి తీసి వేరే దాంట్లో వేసాను. ఈ పొట్టు తీసుకోవాలండి, వేడి బాగుంటుంది కదా. మళ్ళీ సన్నీళ్ళు పోసుకుంటున్నాను, కొంచెం చల్లగా అవుతుంది, ఒలుచుకోవడానికి కూడా ఇంకా ఈజీగా ఉంటుంది మనం పొట్టు తీసుకోవడానికి. గిన్నె పెట్టుకున్నాండి, వేడి అయిందా చూద్దాం. చామగడ్డలన్నీ ఒలుచుకున్నాను ఈ విధంగా, అన్ని చిన్న చిన్న ఇట్లా ఒలచడం మస్తు కష్టమైందండి. ఇవి చిన్న ఉన్నాయి కదా. ఇప్పుడు నూనె ఒక్కటి రెండు పావులు పోసేసాను. నూనె వేడైందండి. కొన్ని మెంతులు ఒక పది, పదంటే పదే వేసుకున్నాను. కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొద్ది మినపప్పు, వీటికి తాలింపు గింజలు, కొంచెం శనగపప్పు. తర్వాత రెండు ఎండు మిరపకాయలు, ఒక నాలుగు పచ్చిమిరపకాయలు నరుక్కున్నాను. కల్లమాకు ఒక రెండు రెమ్మల కల్లమాకు. ఇవన్నీ ఇప్పుడు కలుపుకుందాం. మళ్ళీ వస్తుందో వస్తాను, వేగిపోతాయి అన్ని ఒకేసారి వేసిన కూడా. ఇవి కొంచెం వేగిపోయినాయి కదా, ఇప్పుడు మనం ముందుగా ఒలిచి పెట్టుకుంటే వేసేస్తుంది. ఇట్లనే వేగాలి, వేగిన తర్వాత ఉప్పు కారం అన్ని వేసుకోవాలి. వేగదు, కొంచెం వేగినాయండి. అల్లం వేసుకుంటున్నాను, అల్లం కూడా కొంచెం వేగాలి, పచ్చి వాసన పోవాలి. కొంచెం కలర్ మార్చుకున్నాయి. వేగిపోయినాయండి, కొంచెం వేగినాయి. ఇప్పుడు టమాటా వేసుకుందాము పులుపు కోసం. టమాటా వేయకుండా బాగుంటుంది కానీ నేను టమాటా వేసుకుందాం అనుకున్నాను. టమాటా వేసుకున్నాను, ఇవి కూడా కొంచెం వేగాలి. టమాటా కూడా ఉడకాలి కదా. ఉండండి, ఉడికిపోతుంది. వేగిపోయిందండి, టమాటా కూడా ఉడికిపోయింది కదా. ఒక పావు చెంచా పసుపు వేసుకున్నాను, ఒక చెంచా ఉప్పు, కొంచెం మీద వేసుకుంటున్నాను. ఇంకా పసుపు వేసినాం కదా, కలిపితే కలర్ వచ్చేస్తుంది. ఇది ఆల్రెడీ ఉడికిందే కానీ అయినా నూనె వేయగాలి, లేకుంటే బాగుండదు. చామగడ్డ కదా దుర్గ పెడుతుంది, నూనె వేగితేనే మంచిగా ఉంటుంది. కలర్ఫుల్గా వేగింది, కారపొడి వేసుకుందాం. వేసుకోలేం కదా, ఇప్పుడు కారపొడి వేసుకుందాం. ఒక చెంచా సగం కారం పొడి వేసాను, కొన్ని పచ్చిమిరపకాయలు వేసాను కదా. ఈ చెంచా చిన్న ఉంది కాబట్టి చెంచా సగం వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం కొబ్బరి పొడి, ఈ కారంతో పాటే ఇది వేగుతుంది. అందుకే ఒక చెంచా నువ్వుల పొడి. కొద్దిసేపు 2 నిమిషాలు మూత పెట్టుకుందాం, కారం పొడి అన్ని మగ్గుతాయి. చామగడ్డ కర్రీ ముద్దకూర, చామగడ్డ అట్టికాయలాగా ముద్దకూర వేసుకుందండి. ఇక నూనె ఎంత పైకి వచ్చేస్తుంది చూడండి, కనబడుతుంది. అయ్యింది, ఇప్పుడు ఇది స్టవ్ బంద్ చేసుకుందాం. ఇక